విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం దువ్వాం ప్రాంతంలో గరివిడి కొండపాలెం దువ్వాం దేవాడ గెడ్డపువల్స గ్రామాల పేద ప్రజలకు 390 ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ ఇక్కడ ఆ పేదలు ఇళ్లు కట్టుకోవడానికి నివాస యోగ్యం కాని ప్రాంతాన్ని ఇచ్చి చేతులు దులుపుకుందామని ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రయత్నాలను అడ్డుకుంటున్నామన్నారు. పేదలు డంపింగ్ యార్డ్ వద్ద పునాదులు తీసుకోవడానికి కనీసం 15 అడుగుల లోతు తీసినప్పటికీ దాంట్లో వ్యర్థ పదార్థాలు వస్తాయని తెలిపారు. ఇటువంటి ప్రాంతాలను పేద ప్రజలకు ఇచ్చి వారిని ఇబ్బందులు పాలు చేయొద్దని కోరారు. స్థానిక మంత్రివర్యులు ఎంపీ సమీక్ష జరిపి నివాస యోగ్యమైన ప్రాంతాలను ఎంపిక చేసి పేదలకు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంతం గత 60 సంవత్సరాలుగా ఫెర్రో అలైస్ కర్మాగారాలకు డంపింగ్ యార్డ్ వాడేవారని ఇప్పుడు పేదవారి ఇండ్ల స్థలాలుగా మార్చడం చాలా దారుణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. నివాస యోగ్యం కాని ప్రాంతంలో గరివిడి కొండపాలెం దేవాడ దువ్వం గడ్డపవల్సల్లో 394 మంది లబ్ధిదారులకి ఇక్కడ దువ్వాం ప్రాంతంలో ఇల్లు పట్టాలు ఇద్దామని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతం గత 60 సంవత్సరాలుగా ఇక్కడున్న ఫెర్రో అలాయ్స్ ఇండస్ట్రీకి డంపింగ్ యార్డ్. అంటే వాళ్ళ దగ్గర మిగిలిపోయిన మెటల్ పదార్థాలన్నీ తీసుకొచ్చి గత 60 సంవత్సరాలుగా ఇక్కడే వేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ రోడ్డు మనం నిల్చున్న ప్లేస్ కంటే 4 అడుగులు కిందకుందండి. అంటే దాని అర్థం ఏంటి? ఇదంతా జస్ట్ డంప్ చేశారు వేస్ట్. ఇక్కడ ఇక్కడ పేదవాడికి ఇల్లు పట్టా ఇచ్చినట్టయితే వాళ్ళు వచ్చి ఇక్కడ పునాదులు ఏ రకంగా తీస్తారండి? కనీసం ఇక్కడ తవ్వినట్లయితే 20-30 అడుగులకి వెళ్ళినా ఈ వ్యర్థ పదార్థాలే ఉంటాయి. మరి వాళ్ళు ఎంత లోతుకి వెళ్ళాలి? ఎంత లోతుకి వెళ్ళి పునాది వేయగలరు? అట్లాగే అంత లోతు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ఖర్చు అయి ఉంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇది గుర్తించాలి. ఏవో ఇల్లు పట్టాలు ఇవ్వాలంటే నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇచ్చేసి మీ చేతులు దులుపుకుందామని చూడకండి. పేదవాడికి ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళు కనీసం తక్కువ మొత్తంలో ఇల్లు కట్టించుకోగలరా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అట్లాగే ఇటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్న దగ్గర నీరు కోసం అని చెప్పి బోరు వేసినట్లయితే అవి కలుషితం అయిన నీరు అంటారా కాదంటారా? మరి ఇక్కడ నేల బాగోక నీరు బాగోక గాల్లో పొల్యూషన్ ఉంటే మరి ఇంక ఇక్కడ ఇచ్చి ఏం ప్రయోజనం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం.